హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళిద్ది అనమాట. ఇంకా నేను మార్నింగే జ్యూస్ అయితే చేశానండి, ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట. లేగంగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి గుమ్మం ముందు ముగ్గు పెట్టేసి వచ్చి ఇంకా కొన్ని టీ అయితే పెట్టేసుకున్నానండి. లేగంగానే ఇంకా టీ అయితే తాగాలన్నమాట, కాఫీయో టీయో. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు వంట చేయాలండి, మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట. దానికోసమే ఇంకా బియ్యం కడిగి పెట్టేసుకొని గుడ్లు అయితే పెట్టేశాను. ఇవాళ బుధవారం కదండి, ఇంకా ఎగ్స్ చేసేసానంటే ఇంకా మళ్ళీ సండే వరకు మధ్యలో ఇంకా నాన్ వెజ్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ అడిగితే ఎగ్ ఏదైనా వేసిస్తాను వాళ్ళకి, అందుకని చెప్పి ఎగ్ కర్రీ అయితే చేద్దామని పెట్టేశాను. ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయాయండి, నేను టీ పెట్టేసుకున్నాను కదా, ఇంకా తాగేస్తున్నాను అనమాట. మా వాడికి ఇవాళ ఏదో ఎగ్జామ్ ఉందంట, ఇంకా వాడి లేపితే అక్కడ కూర్చొని చదువుకుంటా ఉన్నాడు ముందు గదిలో. ఇంకా నేను ఈ టీ తాగేసి ఇంకా ప్రశాంతంగా మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేసి వచ్చానండి. ఎప్పుడైనా కూడా ముగ్గు అనేది ఖచ్చితంగా డైలీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అది అలవాటు, ఏదైనా అలవాట్లు తల్లిదండ్రుల నుంచి వస్తాయని అంటారు కదా, అది ఖచ్చితంగా అంతేనండి. ఇంకా మా అమ్మోళ్ళు ఖచ్చితంగా లేగంగానే ముగ్గు పెట్టేస్తారనమాట. ముగ్గు పెట్టేందుకు కూడా మా నాన్న కూడా బయటకు వెళ్ళడు, ఇంకా తోటలోకి వెళ్తున్నా అదరా బదరా ముగ్గు పెట్టేసి ఇంకా మా అమ్మ మిగతా పనులు అనేది చేసుకుంటుంది. మా అత్తమ్మ కూడా అంతేనన్నమాట. మా అత్తమ్మ అయితే ఇంకా 4:30కే లేగస్తుందండి. ఇంకా ఆ టైంకి మా మావే లేచి ఇంకా లేపేస్తా ఉంటాడు అనమాట. మీ టైం అయింది లేలే అని నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇంకా పడుకునేదానికి నైట్ 9 కల్లా పడుకోవాలి, మార్నింగ్ 4:30 కల్లా లేవాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ లేచి ఇంకా ముగ్గు పెడదు లేమే, ఆమె లేపితే ఇంకా నన్ను లేపిద్ది అనమాట. ఒకవేళ నేను లేకపోతే మా అత్తమ్మ పెట్టేస్తుంది, ఇంకా లేపితే ఇంక ముగ్గు అయితే పెట్టేస్తామన్నమాట. అలా ఉంటుందండి ముగ్గు విషయానికి వస్తేను. అందుకని మాకు అదే అలవాటు, ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ముగ్గు అనేది పెట్టేసుకోవాలన్నమాట డైలీ. ఇంకా మా వారైతే ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్ చేసుకుందాం అని చెప్పి ఈ తొక్క అయితే తీస్తున్నారు. జ్యూసర్ అయితే తీసుకున్నామండి. మిక్సీలో వేస్తా ఉంటే మిక్సీ అయితే పాడైపోతా ఉంది, ఈ మధ్య అయితేను ఊటనే స్టక్ అయిపోతా ఉంది. ఇంక ఇలా కాదు, ఇంక డైలీ జ్యూస్ అయితే ఉండాలి కదా అని చెప్పి ఇంకా జ్యూసర్ అయితే తీసుకున్నామన్నమాట. ఈ గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిదండి హెల్త్కి అయితే మటుకు. మనం బూడిద గుమ్మడికాయని దిష్టికే కట్టుకుంటూ ఉంటాం కదా. ఇంకా నేను చిన్నప్పుడు విన్నాను బూడిద గుమ్మడికాయతో ఒడియాలు కూడా పెట్టుకుంటారని చెప్పి. ఇంకా ఈ మధ్య కాలంలో జ్యూస్ అయితే తాగుతూ ఉన్నామండి. వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ గుమ్మడికాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి, ఇంక జ్యూస్ అయితే చాలా మంచిది అనమాట. ఇంకా మా వారు నేను చేయకపోయినా కూడా బయట తీసుకొని తాగేస్తూ ఉంటారు. గ్లాస్ అయితే 40 రూపాయలు 30 రూపాయలు కొంచెం వాటర్ అది కలుపుతూ ఉంటారనమాట. తొక్కతోటే వేసేసుకోవచ్చు, కాకపోతే పాడైపోయింది మిషన్ అన్నట్టు నేనైతే తొక్క అనేది తీసేస్తా ఉన్నానమాట, తీసేస్తున్నారనమాట. ఇంకా నేను ఒక పక్క టిఫిన్ కోసం అయితే ఇంకా గోధుమ పిండి కలుపుతున్నానండి. చపాతీ కావాలన్నాను అనమాట మావాడైతే మటుకు, ఇంకా అదే చేస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీ చేసేసి కొంచెం ఎక్కువ చేశానంటే ఈ చపాతీలకు కూడా కొంచెం సూపు వేసుకొని తినేస్తారనమాట. మళ్ళీ ప్రత్యేకంగా మార్నింగ్ అయితే ఏమి చేయలేనండి. 8-10 కల్లా వంట అనేది రెడీ అయిపోవాలన్నమాట, మా వాడు స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పి కొంచెం తగ్గించి చేస్తాను మార్నింగ్ టైంలో, ఇంకా ఈవినింగ్ ఏం కావాలన్నా చేసిస్తానమాట. ఇంకా మా వాడు చదువు అయిపోయినట్టుంది, వచ్చి కూర్చుంటున్నాడు అనమాట. ఇంకా వాడిని చూస్తుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. ఆ మాయకుడల్లే ఫేస్ పెట్టేస్తాడండి. ఇంకా స్నానం చేయి బ్రష్ చేయి అని ఇవి చెప్పానంటే చాలు, ఇంకా నా వైపు అలాగే చూస్తా ఉంటాడనమాట. ఇంకా నేనైతే మటుకు ఇంకా వంట అనేది చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అనేది పెట్టేయాలి కాబట్టి నా ఆలోచనలో నేను ఉంటానండి. పొద్దు పొద్దున్నే ఒక్కొక్కసారి చిరాకు వచ్చి అరిచేస్తా ఉంటానన్నమాట. ఇంక ఇలాగైతే ఉందండి మార్నింగే. బయట అయితే సన్నగా చినుకులు పడతా ఉన్నాయండి, వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఆగిపోయిద్దో ఈ మధ్య కాలంలో ఇక్కడైతే అసలు అర్థం కావట్లేదండి. ఇంతకుముందు వర్షం కోసం ఎదురు చూసేవాళ్ళం అనమాట, ఎప్పుడు వర్షం వస్తుందా ఏంటా అని చెప్పి. ఇప్పుడైతే మటుకు తలుచుకుంటే వర్షం అయితే పడిపోతా ఉంది. ఇంకా నేను కర్రీ అన్నీ పెట్టేసుకొని ఇంకా జ్యూస్ అయితే వేసిద్దామని చెప్పి అవన్నీ కట్ చేశారనమాట. ఇంకా వేద్దామని చెప్పి ఇంకా అక్కడ పెట్టేస్తాము. కొంచెం స్పేసే ఉంటుందండి ఆ గ్యాస్ బండ మీద అయితే మటుకు, ఇంకా స్పేస్ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం అన్ని చేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇంకా చేద్దాం అన్నట్టు పెట్టానన్నమాట. ఇంకా మావాడైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట అండి. ఇంకా మార్నింగ్ వంట అన్నీ ఉంటుంది కదా, ఎవరికి తగింది వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, అప్పుడే త్వరగా అయిపోయిద్దండి. అందుకే నాకు మార్నింగ్ టైంలో ఇంకా పూజ ఇవన్నీ కూడా కరెక్ట్ టయానికి అవుతాయి అనమాట. లేకుంటే ఒక్కదాన్ని చేసుకోవాలంటే అస్సలు వీలవుదండి, ఉరుకులో పరుగులు అయిపోయిద్దనమాట. ఇంకా మావాడైతే
ఫస్ట్ నేను యాపిల్ జ్యూస్ చేసుకుంటాను మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. ఇంకా వాడైతే ఫస్ట్ యాపిల్ జ్యూస్ చేయాలని ఇంక ప్రిపేర్ అయిపోయి ఉన్నాడండి. నిన్నయే తీసుకున్నాం అనమాట, నేను ఈ జ్యూసర్ నిన్ననే వచ్చింది డెలివరీ అనేది. ఇంకా నేనైతే పసుపు కుంకుమ పెట్టేసి పూజించేశాను అనమాట. ఇంకా వాడైతే ఎప్పుడెప్పుడానని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాగైతే యాపిల్స్ అయితే కట్ చేసుకొని ఇంక వేసేసుకోవచ్చండి. దీంట్లో పీల్ తీయాల్సిన అవసరం లేదనమాట. ఈ చిన్న చిన్న వాటికైతే మటుకు కొంచెం మందంగా ఉన్నవైతే తొక్కైతే తీయాలన్నమాట. చాలా ఈజీగా ఉందండి ఇది జ్యూస్ చేయడం. అయితేను మామూలు మిక్సీలో అయితే వాటర్ పోయాలి, దాన్ని అయితే క్లాత్ లో వేసి వడకట్టాలి. మామూలుగా అయితే అస్సలు రాదు కదా, సగం జ్యూస్ దాంట్లోనే ఉండిపోయేది. ఇది అలా కాదండి, వేయంగానే ఇంక మొత్తం జ్యూస్ మొత్తం ఒకేసారి ఇలా అలా ప్రెస్ చేయంగానే వచ్చేస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నామండి, ఈ మధ్య మిక్సీ కూడా పాడైపోవచ్చింది అనమాట. ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంది, ఆ మిక్సీ జారుకుండే వాషర్లు అనేటివి లూజ్ అయిపోయాయి అనమాట. ఎన్నిసార్లు వేపించినా కూడా ఆ వాషర్లు అనేటివి లూజ్ అయిపోయి అవి సరిగా తిరగట్లేదు అనమాట. ఇంకెలాగా అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా రెండిటికి పనికొచ్చే విధంగా, అంటే ఈ జ్యూస్ వేసుకోవడానికి మిక్సీకి రెండిటికి పనికొచ్చే విధంగా అయితే తీసుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇదైతే తీసుకున్నామండి. ఇది మిక్సీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం రెండు మిక్సీ జార్లు కూడా ఇచ్చారండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ అందరికి కూడా షేర్ చేస్తాను, అందరికీ యూస్ అవుతుందండి. మనం ఎలాగో మిక్సీ కొనాలన్నా కూడా అదే అమౌంట్ అవుతుంది అనమాట. అదేదో ఇది తీసుకున్నాం అనుకో మనం జ్యూస్కి పనికొస్తుంది, మనం మిక్సీ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఫస్ట్ చేశాను కదా, ఇంక మా వాడైతే తాగేస్తున్నాడు, అందుకోసమే ఇది తీసుకున్నాం అనమాట. దీన్నంతా ఓపెన్ చేసేసి రెండు మిక్సీ జార్లు ఇచ్చారు, మనం మిక్సీ లాగా కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ మా మిక్సీ షెడ్కి వెళ్ళేదానికి దగ్గరలో ఉందనమాట, అందుకోసమే ఇంకా ఇది చెప్పాను కదండి, బూడిద గుమ్మడికాయ దీని తొక్క అయితే తీసేసి ఇలాగైతే చేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఉంటుంది కదా, ఇంకా ప్లెయిన్గా కాకుండా కొంచెం క్యారెట్ బీట్రూట్ వేసామంటే కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అది కూడా రెండు కాంబినేషన్ తాగడానికి బాగుంటుంది అనమాట. దీనిలో వేస్టేజ్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది, మనం ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. వెంటనే చక్కగా ఆన్ చేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే హ్యాపీగా ఉంది. మార్నింగ్ టైంలో జ్యూస్ చేయాలంటే అవి కట్ చేయడానికి సగం టైం అయ్యేది, మిక్సీలో వేసానంటే అదంతా మళ్ళీ క్లాత్లో వేసి వడకట్టాల్సి వచ్చేదండి. ఇంక మళ్ళీ నేను ఒక పక్క వంట చేసుకోను, దాన్ని వడకట్టను, మళ్ళీ ఆ క్లాత్ మళ్ళీ ఉతికి ఆరబెట్టను, ఇదే పెద్ద ప్రాసెస్ అయిపోయేది. ఒకసారి నేను చేయలేనని చెప్తే ఇంకా బయట కొనుక్కొని తాగేవారు అనమాట. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకా ఖచ్చితంగా ఇది జ్యూసర్ అయితే ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. చాలా మంచిగా ఉందండి ఇదైతే మటుకు, ఎందుకంటే మనకి పని అనేది తగ్గిపోయింది. ఒకేసారి డస్ట్ అంతా అది ఎంతా వస్తుంది కదండి, పిప్పంతా వస్తుంది ఒక సైడ్కి, వేస్టేజ్ అంతాను అదంతా ఒక బాక్స్లోకి వస్తే దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ఇది వేస్తున్నాడు చూడండి, ప్రెస్ చేస్తే దానిలోకి వచ్చింది, అదొక గిజ్జల్లి లాగా ఉందనమాట. దాన్ని అయితే క్లీన్ చేసేసుకుంటే సరిపోయేది, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట మార్నింగ్ పని అనేది. ఇంక ఇలాగా అంతా కూడా జ్యూస్ అయితే వేసేసామండి. కొంచెం నాలుగు ముక్కలు వేయంగానే మొత్తం జ్యూస్ అయితే వచ్చింది. మిక్సీలో అయితే ఇంత జ్యూస్ అయితే అస్సలు రాదండి, సగమే వస్తుంది అనమాట. నేనైతే వాళ్ళకి ఇచ్చేసాను, నేను ఆల్రెడీ టీ తాగాను కదా నాకు వద్దు అంటుంటే ఇంకా తాగు తాగు అంటున్నారు వాళ్ళేమో. ఇంక నేనైతే అదైతే అక్కడ పెట్టేసుకొని ఇంక మళ్ళీ చూసుకుందాం అన్నట్టు టేస్ట్ చూసి అక్కడైతే పెట్టేశానండి. వెంటనే టీ తాగిన వెంటనే తాగలేని అనిపిస్తుంది నాకైతే మటుకు. ఇంకా నాకు వంద త్వరగా అయిపోతే చాలు దేవుడా అనుకుంటున్నాను. హడావిడి హడావిడి అయిపోయిద్దండి. అదే నేను ఈ జ్యూసులు ఉన్నప్పుడు మామూలుగా ఉదయంటప్పుడు హడావిడి అని అనమాట. ఇంకా వాళ్ళు అన్నీ చేశారు కాబట్టి ఇంకా త్వరగా అయిపోతే చాలు అనుకుంటూ నేను ఇంకా వంట అయితే చేసుకుంటున్నానండి. ఇంక మావాడు స్నానం చేసేస్తే చాలు, ఇంకా హడావిడి పెట్టేస్తారనమాట. 8:30కి స్కూల్ అయితే వాడు 8 నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా త్వరగా అయిందా లేదా నాకు పంపించేస్తారా లేదా ముందరని చెప్పి ఇంకా వాడైతే డైరీ పట్టుకొని తిరుగుతా ఉంటాడు మార్నింగ్ మార్నింగే. నైట్ టైం అయితే అస్సలు సైన్ పెట్టించుకోడండి. నేను ఇంకా పూర్తి చేయలేదు కదా హోంవర్క్లో, అప్పుడే ఎలా పెడతావు నువ్వు అనని చెప్తా ఉంటాడు. ఒకవేళ చేసేసిన తర్వాతే పెడతాను లేరా అన్నా కూడా ఇలాగా పొద్దున్నే ఇంకా ఇదిగోండి వెనకాలే తిరుగుతూ అక్కడ పెట్టుకొని వచ్చాడనమాట. ఇంకా స్నానానికి వెళ్తా ఉన్నాడు. ఇంక ఇలా ఉంటుందండి పొద్దున్నే హడావిడైతే మా ఇంట్లో మటుకు. ఇంకా వంట అంతా చేసేసి నేను స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసి
ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా టిఫిన్ అనేది తినేశారనమాట, చపాతీ చేశానని చెప్పాను కదా, ఇంకా చపాతీ తినేశారనమాట. ఇంక నేను లాస్ట్లో లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర దీపారాధన చేసేసి. ఇంకా మా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి, వాడైతే ఉండడనమాట కాసేపు కూడాను. ఇంకా 8:30 లోపల వెళ్ళిపోవాలన్నమాట, ఏరా అంటే నేను ముందే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము కామ్గా వదిలిపెట్టేస్తామండి. కింద అయితే కొంచెం ఆవులు కుక్కలు అవన్నీ ఉంటాయి అన్నమాట, వాటి భయం ఎక్కువ వాడికి. అక్కడ వరకు కొంచెం నిల్చుంటే వెళ్ళిపోతాడు. ఇంక నేనైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా టిఫిన్ అయితే నాకు చపాతీ ఉంది కదా, ఇంకా తినేసి మిగతా పనులు అనేటివి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా గిన్నెలు కూడా 4 ఉన్నాయి అనమాట, ఆ 4 గిన్నెలు కూడా కడిగేసి ఒకేసారి స్నానం చేసి వచ్చేసాను. ఇంకా సాయంత్రం ఇంకా తిన్న గిన్నెలే ఉంటాయి అనమాట. ఇలా పని అనేది అడ్జస్ట్ చేసుకొని చేసేస్తా ఉంటాను అనమాట పొద్దు పొద్దున్నే. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మనందరం ఫ్రెండ్స్ అయిపోయాం కదండి, ఇంకా రోజు ఏదో ఒక వీడియో చేసి కొంచెం మాట్లాడితే బాగుంటుందండి. నాకు ఎందుకు